టీడీపీ నేత దేవినేని ఉమ్మ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మాట్లాడుతున్నావు సజ్జల, నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు మాట్లాడే బూతులు నువ్వు మాకు నీతులు చెప్తున్నావా? ఇవాళ బాధ్యతగా పట్టాభి వెళ్ళి అక్కడ ప్రశ్నిస్తే చంపేయాలనే ప్రయత్నం చేస్తారా? పోలీసులే కిడ్నాప్ చేశారు, పోలీసులే తీసుకెళ్లేటప్పుడు గన్మెన్లు ఎందుకు వదిలేశారు? గన్మెన్లు తోసేసి మీరు పట్టాభిని తీసుకొని జిల్లా అంతా 200 కిలోమీటర్లు తిప్పి తోటల వాళ్ళు పోలీస్ స్టేషన్లో కొట్టినట్టుగా చాలా క్లియర్గా పట్టాభి కోర్టు ముందు, మేజిస్ట్రేట్ ముందు, కన్సర్న్ జడ్జి ముందు చెప్పారు. నువ్వేం మసిమూసి మారేడుకాయ చేయాలనుకున్నావు? ఏం చెప్పదలుచుకున్నావు రాష్ట్రానికి? ఇంకా మేము మా పార్టీ కార్యాలయం తగలబెట్టి కన్నతల్లి లాంటి పార్టీ కార్యాలయం తగలబెడతా ఉన్నారు. ఇంతవరకు రాష్ట్ర పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని క్యాబినెట్లో పెట్టుకున్నారు. మాచర్లో పార్టీ కార్యాలయం తగలబెట్టి సెక్షన్ 144, సెక్షన్ 30 ఇంపోజ్ చేశారు. అట్లాగే మళ్ళీ వాళ్ళ గన్నవరంలో సెక్షన్ 144, సెక్షన్ 30 పెట్టారు. ఎటుపోతా ఉంది ఈ రాష్ట్రం? ఒళ్ళకాళ్ళలాగా రాష్ట్రాన్ని తగలబెట్టి ఒక బాధ్యత గల సీనియర్ నాయకుడిగా 40 సంవత్సరాల పైగా రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకొని చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ప్రజలను చేతులు పరుస్తూ ఉత్తరం రాస్తే ఉలిక్కి పడుతున్నారా? వాస్తవాలు కాదా? అయ్యి రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందా? డీజీపీ ఆఫీస్ పనిచేస్తుందా? ఇవాళ కారులో ఎక్కించుకెళ్ళిన పట్టాభిని సీఎంఓ కార్యాలయం ఆదేశాల మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి, రఘురామరెడ్డి డిఐజీ ఆధ్వర్యంలో ముఖానికి గుడ్డలు కట్టి మీరు పోలీసులతో కొట్టించారు. ఇవి వాస్తవాలు. ఇవన్నీ బట్టబయలైనాయి. తట్టుకోలేక, ఓడవలేక, ఏడవలేక తగుదునమ్మా అంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి జీవో నెంబర్ 1 అంటావు, కందుకూరు అంటావు, గుంటూరు అంటావు. గుంటూరులో, కందుకూరులో మీ వైఫల్యం లేదా? వైజాగ్లో మీ మంత్రిని ఒక పార్టీ కార్యకర్త ప్రశ్నించాడని ఎయిర్పోర్ట్లో ఎస్ఐనో సిఈనో సస్పెండ్ చేశారు. ఏ గుంటూరులో ఎందుకు చేయాలా? కందుకూరులో ఎందుకు చేయాలా? ఎందుకు చేయాలా? కాబట్టి ఇవన్నీ కూడా సజ్జల, వీటన్నిటికి కూడా సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి కళ్ళల్లో పైచాచికి ఆనందం చూడటానికి, ముఖ్యమంత్రి డైరెక్షన్లో గన్నవరం శాసనసభ్యుడు వంశీ వైసీపీ గుండాలు కలిసి ఈ దుర్మార్గాలకి